हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु बस्। ई रोज मनम ई वीडियो लो 2022 आईपीएल लोकी वच्चिन मरोक कोत्त टीम लक्नो सूपर जायंट्स वाल स्वाट अनालिसिस तेलुसुकुंदाम। स्ट्रेंथ, वीकनेस, आपर्चुनिटीज मरियु थ्रेट्स। అయితే మనం ఫస్ట్ వాళ్ళ ఆక్షన్ గురించి మాట్లాడాలి। లక్నో సూపర్ జైంట్స్ 2022 ఐపీఎల్ కి కొత్త, గానీ వాళ్ళ ఓనర్స్ కి ఈ ప్లాట్ఫామ్ కొత్త కాదు। ఎందుకంటే ఇంతకు ముందే వాళ్ళకు అనుభవం ఉంది, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ టీమ్ నడిపించారు। సో అదే ప్రాసెస్ తో వచ్చారేమో తెలియదు, కానీ సూపర్ ప్లేయర్స్ ని కొనుగోలు చేశారు ఆక్షన్ లో। ఆక్షన్ కు ముందు ముగ్గురు ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు, కేఎల్ రాహుల్, మార్కస్ టోనిస్ మరియు రవి బిష్నాయ్। ఒక బ్యాట్స్మెన్, ఒక ఆల్రౌండర్, ఒక స్పిన్నర్, సో కరెక్ట్ గా సెట్ చేశారన్నమాట। ఇక ఆక్షన్ లో వీళ్ళు ఎవరిపైన ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారు, ఒక ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు, ఆవేష్ ఖాన్, జేసన్ హోల్డర్ మరియు కృణల్ పాండ్యా। ఇలా ఉందన్నమాట వీళ్ళ ప్రాసెస్. ఇక మనం వీళ్ళ స్ట్రెంగ్త్ విషయానికి వచ్చామంటే, వీళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే టీమ్ లో ఆల్మోస్ట్ 6-7 ఆల్రౌండర్స్ ఉన్నారు, అందులో 5-6 ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్నేషనల్ ఆల్రౌండర్స్ అనమాట। ఒకసారి చూసామంటే మార్కస్ టోనిస్, జేసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ కూడా, ఇలా చాలా మంది ఉన్నారు। సో ఇది చాలా పెద్ద స్ట్రెంగ్త్. ఎప్పుడైతే ఎక్కువ మంది ఆల్రౌండర్స్ టీమ్ లో ఉంటారో ఆ టీమ్ కి బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది, బౌలింగ్ డెప్త్ ఉంటుంది। యాక్చువల్ గా T20 లో ఒక చిన్న ట్రిక్ అనమాట, టీమ్ లో ఎక్కువ ఆల్రౌండర్స్ ఉంటే ఆ టీమ్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, అంటే వాళ్ళకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి। సో అదే ఫార్ములాని వీళ్ళు మెయింటైన్ చేశారు ఆక్షన్ లో। ఇక ఇది మాత్రమే కాదు, ఇంకొక పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే వీళ్ళకు బ్యాటింగ్ లో ఓపెనర్స్ కేఎల్ రాహుల్ మరియు క్వింటన్ డీకాక్, అద్భుతమైన ఓపెనర్స్ ఇద్దరు, సూపర్ స్పెషలిస్ట్ అనే చెప్పాలి T20లో। ఇద్దరు సిచ్యువేషన్ తగ్గట్టు యాక్సలరేట్ చేసి బ్యాటింగ్ చేయగలరు, అలాగే స్లోగా ఇన్నింగ్స్ కూడా బుల్ చేయగలరు। ఇది మాత్రమే కాదు, ఆటోమేటిక్ గా ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్న టీమ్ లో బౌలింగ్ డెప్త్ అనేది పెరిగిపోతుంది, అదొక స్ట్రెంగ్త్ అవుతుంది। ఎందుకంటే ఆవేష్ ఖాన్, మార్క్ వుడ్ లాంటి వాళ్ళు ఉన్నారు। ఇక దాంతో పాటుగా లోయర్ మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది మ్యాచ్లు ఫినిష్ చేయడానికి। సో ఇన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయన్నమాట ఈసారి 2022 ఐపీఎల్ లో లక్నో సూపర్ జైంట్స్ స్క్వాడ్ కు। సో లక్నోకి ఇన్ని స్ట్రెంగ్త్ ఉంది అంటే ఇంత బలం ఉంది, మరి వీక్నెస్ లేదా అంటే చిన్న వీక్నెస్ ఉంది, అంటే అది వీక్నెస్ అని చెప్పలేము, ఎక్స్పీరియన్స్ లేకపోవడం మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను। ఎందుకంటే స్పిన్ డిపార్ట్మెంట్ లో రవి బిష్నాయ్, కృణల్ పాండ్యా లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు, కృష్ణప్ప గౌతమ్, బట్ ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ అవ్వచ్చు, T20లో అవ్వచ్చు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్స్ లేరు టీంలో, అది మాత్రమే చిన్న వీక్నెస్ ఇది। ఇక మనం ఆపర్చునిటీస్ విషయానికి వచ్చామంటే కేఎల్ రాహుల్ కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే ఇంతకుముందు అతను పంజాబ్ కింగ్స్ టీంలో ఉండేవాడు, అద్భుతంగా రాణించేవాడు, కానీ టీంలో కొన్ని లోపాల వల్ల మ్యాచ్లు ఓడిపోయేది। సో ఆ క్రమంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పైన పెద్దగా ఎవరు మాట్లాడలేదు, కానీ ఎప్పుడైతే టీమిండియాకు కొన్ని మ్యాచ్లు కెప్టెన్సీ చేశాడో అతని డెసిషన్స్ రాంగ్ అంటున్నారు। సో ఈసారి అతను ద బెస్ట్ టీంతో అడుగు పెడుతున్నాడు ఐపీఎల్లో। సో ఈ బెస్ట్ టీంని తన కెప్టెన్సీ స్కిల్స్ తో ఎలా ముందుకు నడిపిస్తాడు, ఇది ఒక ఆపర్చునిటీ అనమాట। ఇంకా ఎవరికి లక్నో సూపర్ జైంట్స్ అవకాశం ఇవ్వబోతోంది అంటే ఆపర్చునిటీస్ ఇవ్వబోతోంది అంటే రవి బిష్నాయ్ మరియు ఆవేష్ ఖాన్, ఇద్దరు మన ఇండియన్సే, ఇద్దరు ఈ మధ్యనే టీమిండియాలోకి ఎంటర్ అవుతున్నారు। సో వాళ్ళ స్కిల్స్ ని షోకేస్ చేసుకోవడానికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ। ఇక మనం థ్రెడ్స్ విషయానికి వచ్చామంటే థ్రెడ్స్ మరియు వీక్నెస్ ఒకటి కాదు, ఇబ్బందులు కలిగించే విషయం। మార్క్ వుడ్ టీంలో ఉన్నాడు, అతనికి ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, సో అతనికి బ్యాకప్ బౌలర్ అంటే అతని రేంజ్ లో పర్ఫామ్ చేసే బౌలర్ అయితే దుష్మంత్ చమీరా ఉన్నాడు, బట్ నంబర్స్ ప్రకారం మార్క్ వుడ్ వేరే, దుష్మంత్ చమీరా వేరే, ఇది ఒక థ్రెట్ కాబోతోంది। ఇక అంతేకాకుండా మనీష్ పాండే స్ట్రైక్ రేట్, అతను ఎలా పర్ఫామ్ చేస్తాడనేది చాలా కీలకం కాబోతోంది, ఈ ప్లేయింగ్ రిమ్ లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది। గత కొన్ని సీజన్స్ లో తను చాలా ఇబ్బంది పడుతున్నాడు, తన స్ట్రైక్ రేట్ విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి, సో అతను ఎలా పర్ఫామ్ చేస్తాడనేది ఇది ఒక థ్రెట్ లాగా ఉండబోతోంది, అయితే అతను బాగా పర్ఫామ్ చేస్తే ఇది పెద్ద నిలబడే థ్రెట్ అయితే కాదు। ఇక ఇంకొక థ్రెట్ ఏంటి అంటే వీళ్ళకు ఉండేది బ్యాకప్ బ్యాట్స్మెన్స్ లేరు, సపోజ్ కేఎల్ రాహుల్ అవ్వచ్చు, క్వింటన్ డీకాక్ అవ్వచ్చు, ఓపెనర్స్ వీళ్ళకి పర్ఫెక్ట్ బ్యాకప్ టీంలో లేదనమాట। చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు, కానీ ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయగలగాలి కదా, ఇది ఒక థ్రెట్, అయితే వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే ఆ ప్రాబ్లం రాదు। సో ఈ విధంగా చిన్న చిన్న వీక్నెస్, చిన్న చిన్న థ్రెట్స్ తో ఉంది లక్నో సూపర్ జైంట్స్. ఇక మనం కంక్లూజన్ కు వచ్చామంటే టీం మాత్రం చాలా అద్భుతంగా, చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, కేఎల్ రాహుల్ ఎలా నడిపిస్తాడో చూడాలి ఈ టీంని, అండ్ పెద్ద పెద్ద టీమ్స్ కి ఈసారి చాలా బలమైన పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది లక్నో సూపర్ జైంట్స్ మొదటిసారి ఐపీఎల్ లోనే। చూద్దాం మరి ఎలా పర్ఫామ్ చేస్తారో। ఆల్ ది బెస్ట్ టు లక్నో సూపర్ జైంట్స్ 2022 ఐపీఎల్ కోసం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।